జయరామ్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. హలో గుడ్ మార్నింగ్ అమ్మా. జయరామ్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ఈ మధ్యకాలంలో వారాహి మొదటి యాత్ర అంతా కూడా కాకినాడ నియోజకవర్గంపై ఎమ్మెల్యేపై జరిగినటువంటి అవినీతిపై బిఎం సర్ఫరా ఇదంతా ఆ విధంగా వెళ్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయని చెప్పి పోటా పోటీ కౌంటర్స్ మనం చూసాం. వారాహి రెండో విడత యాత్ర మొత్తం వాలంటీర్ వ్యవస్థ నుంచి స్టార్ట్ చేశారు, వాలంటీర్ వ్యవస్థతోనే ముగించినటువంటి పరిస్థితి. నిన్న ఆఖరి నిన్న మీటింగ్ లో కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు, విచారణకు రమ్మని చెప్పేది అయితే జీవో ఇచ్చారు, దాని గురించి కూడా ప్రస్తావించారు. అయితే అమిత్ షాతో భేటీ తర్వాత మన ఎన్డీఏ మీటింగ్ కి వెళ్ళిన తర్వాత చేరికల గురించి పొత్తుల గురించి టీడీపీతో పాటు వెళ్లాలని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నారంటూ ఈ విధమైన వర్షన్స్ అన్ని కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఏంటి అసలు ఏపీలో జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటి? మీకు తర్వాత ఛానల్లో ఉన్న పెద్దలకు ఐ న్యూస్ ప్రేక్షకులకు శుభాభివందనం. మీరు మొదటగా ప్రస్తావించిన అంశంలో పొత్తులు ఎవరితో వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు అంటే వాటికి సరైన సమయంలో మా అధ్యక్షులు వారి సమాధానం చెప్తారు. మరి ముఖ్యంగా మనం ఈరోజు రాష్ట్ర పరిస్థితి తీసుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో పూర్తిగా విఫలమైంది. అన్ని రంగాలలో అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఏ రంగానికి సంబంధించిన ప్రజలు కూడా సంతృప్తిగా లేరు. ఇంతకు ముందు కూడా మా వెంకటరెడ్డి గారు అదే బీజేపీ నాయకులు ప్రస్తావించినప్పుడు కూడా నవరత్నాల అంశం కూడా వచ్చింది. అమ్మా నవరత్నాలు తీసుకునే వాళ్ళనే ఈరోజు కరెంటు బిల్ పే చేస్తున్నారు, నవరత్నాలు తీసుకునే వాళ్ళే నిత్యావసర సరుకులు కొంటున్నారు, నవరత్నాలు తీసుకుంటున్న వాళ్ళలోనే మందు దాగే వాళ్ళు ఉన్నారు, ఇసుక ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. నవరత్నాలు తీసుకున్న వాళ్ళు ఎవరు సంతృప్తిగా లేరు రాష్ట్రంలో. మెజార్టీ ఆఫ్ ది పీపుల్స్ ఈరోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది, అది జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా తెలుసు. ఈవెన్ మన వారాహి యాత్రలో అనేక అంశాలు పవన్ కళ్యాణ్ గారు పాలసీ మ్యాటర్స్ ఏదైతే ప్రభుత్వం ఈ విధి విధానాలు ఈ రోజు తప్పులు జరుగుతున్నాయో, మరీ ముఖ్యంగా ఎవరు ఈ మన కాగ్ ప్రస్తావన అంశాలకు ఇంతవరకు సమాధానం చెప్పలేదు ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి అంటే సంబంధించిన పెద్దలు ఎవరు చెప్పలేదు. తర్వాత వచ్చి ఈవెన్ మన వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా మాట్లాడినప్పుడు వాటికి ఆన్సర్ చెప్పకుండా ఏదో కొంతమంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వైసీపీకి అనుకూలంగా, అందరు వాలంటీర్లు కూడా వైసీపీకి అనుకూలంగా లేరు ఈ రోజు, ఎందుకంటే వాళ్ళకు కూడా వాస్తవ పరిస్థితులు తెలుసు. వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వాస్తవాలు కూడా వాళ్ళకి తెలుసు, కాకపోతే విధులేని పరిస్థితులు ఏదో ఒక 5000 ఉపాధి దొరుకుతుందని వాళ్ళు కూడా ముందుకు సర్దుకొని పోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మరీ గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అందరు వాలంటీర్ని అనలేదు, ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని ఈరోజు ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సి అవసరం వచ్చింది. వాలంటీర్లో ఈరోజు గంజాయి మినోళ్ళు లేరా? వాలంటీర్లో అమ్మాయిలకి అంటే కొన్ని సమస్యలు అమ్మాయిల పట్ల ఉన్న సమస్యల్లో అది అత్యాచారాలు కావచ్చు లేకపోతే విధి విధ అంశాలు కావచ్చు వాటిలో లేరా? వాళ్ళందరినీ ఏం పనిష్మెంట్ తీసుకున్నారు? అసలు ఈ వాలంటీర్ వ్యవస్థకు మానిటరింగ్ ఎవరు? ఈ ఎక్కడికి పోతుంది డేటా? హైదరాబాద్ లో నాగ్పూర్ లో అక్కడ ఆ డేటా 740 మందో 720 మందో పనిచేస్తున్నారు, ఎందుకు హైదరాబాద్ కేంద్రంగా బట్టి పనిచేస్తున్నారు? వీటికి సమాధానం ఇంతవరకు చెప్పలేదు ఎవరు కూడా. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన అధినాయకుడు ఎవరో తెలుదు. అసలు వాలంటీర్లు ఎందుకు అంటే సేవ చేసే వాళ్ళు 5000 రూపాయలు తీసుకొని సేవ ఏంటమ్మా? ఇంకోటి ఏంటంటే పాపం గౌరవ వేతనం అంటున్నారు వైసీపీ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు. అవునమ్మా, గౌరవ వేతనం అనొచ్చు లేకపోతే చేస్తున్న సేవ చూడలేకపోతున్నారు ప్రజలు. ఇప్పుడు తమ బిడ్డల్లాగా చూసుకున్నారు వాలంటీర్ని, అలాంటి బిడ్డ అలాంటి వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేస్తా ఉన్నారు అనేది కదా ప్రధానమైన విమర్శ. అవునమ్మా, మేము వాలంటీర్ సర్వీస్ ని వాళ్ళు చేస్తున్న సర్వీస్ ని మేము ఎక్కడ కూడా క్వశ్చన్ చేయట్లేదు, మేము లేకపోతే వాళ్ళని తక్కువ చేయట్లేదు. మేము చెప్తుంది ఏమంటే వాలంటీర్లో ఎవరైతే ఈ కొంతమంది ఇరే పొద్దున వచ్చి ఎందుకంటే గతంలో కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లుంటదంటే కొన్ని అంశాలు ఇప్పుడు ప్రస్తావన చేసి అవసరం వచ్చిందో చెప్తున్నానమ్మా. ముద్దుసూరి అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఇక్కడ రాయలసీమ జిల్లాలో, సూరిని ఆ కేసులో ప్రథమాగంగా ముద్దాయి ఆయన. పటోల గోవర్ధన్ రెడ్డిని ఉండేవాళ్ళు, వాళ్ళని ఒక ఆయన సబ్జెక్ట్ లో చంపేసి ఒక ఆయన బయట చంపేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లంటే ఒక అంశాన్ని వాడుకున్న తర్వాత వాళ్ళ నాయన అధికారంలో కూడా మనం చూసాం, శ్రీలక్ష్మి గారు కావచ్చు, అధికారులు మినిస్టర్లు కావచ్చు, ఎవరిని కావాలంటే వాళ్ళు వాడుకున్నారు, సంతకాలు పెట్టించుకున్నారు, తర్వాత వాళ్ళని పట్టించుకున్న పాపాన కూడా లేదు. తర్వాత మనం చూసాం వివేకానంద రెడ్డి గారు సొంత స్వయాన వాళ్ళ బాబాయిని ఇంట్లో చంపేస్తే ఈరోజు ముద్దాయిల్ని వెనకేసుకొచ్చే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కళ్ళారా ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇటువంటి నాయకుని నమ్ముకొని ఇటువంటి ఒక మీరు పాముకు పాలు పోస్తున్నారు, పాముకు పాలు పోస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు నమ్ముకుంటే ఏదైనా జరగరాని పొరపాటు జరిగితే రేపొద్దున వాలంటీర్లు మీరు బాధ్యతలు అవుతారు. 5000 కోసం మీరు పాపం సర్వీస్ చేస్తున్నారు, మిమ్మల్ని కాదనట్లేదు, మీ సేవలను ఎవరు కూడా తప్పు పట్టట్లేదు, మీ సర్వీస్ ఖచ్చితంగా
సమాజానికి సంఘానికి అవసరమే బట్ మీరు 5 ఏళ్లతో ఇదే 5000 తో ఇదే విధంగా పని చేసుకోనిపోతే మీ శ్రమ దోపిడీ జరుగుతాంది రేపొద్దున మీకు ఇస్తామన్న నిరుద్యోగాలు ఏమైనాయి మీకు ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది వీటి గురించి మాట్లాడకుండా ఈ రోజు ప్రభుత్వం గారి పాపం వాలంటీర్లను రెచ్చగొట్టి ఏదో పవన్ కళ్యాణ్ మీద పడిపెడితే జనసేన అధ్యక్షులు గాని జనసేన నాయకులు గాని కార్యకర్తలు గాని భయపడే ప్రసక్తే లేదని కూడా మీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మేము కూడా దాన్నే మేము చెప్తున్నాం నిజంగా అంత ప్రతిఘటనే వస్తే జనసేన శక్తి సామర్థ్యాలు ఇప్పుడే రాష్ట్రంలో అర్థమైపోయింటాయి అట్లొస్తే సర్వీస్ స్టేషన్ విషయంలో వస్తే కరోనా విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు కార్యకర్తలు చేసిన సేవలు ఎవరు చేయలేదమ్మా మీరెవరు మర్చిపోకూడదు ఈ అంశాన్ని ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట ప్రతి ప్రాంతంలో శక్తి మేరకు మళ్ళా చిరంజీవి గారు ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా కావచ్చు జనసేన పార్టీ చేసిన సేవలు ఎవరు చేయలేదు ఏ రాజకీయ పార్టీ చేయలేదు ఈవెన్ దేశంలోనే జనసేన కార్యకర్తలు కరోనా టైంలో నిబద్ధతతో నిజాయితీతో తమ డబ్బుని మీ సేవలు అందించామంటున్నారు కోవిడ్ టైంలో చేశారమ్మా మరి సర్వీసుల విషయానికి వస్తే జనసేన నాయకులు ఎక్కడ గౌరవ వేతనాలు ఏం తీసుకోవట్లేదు పని చేస్తున్నారు కదా మీ సర్వీస్ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంశంలో వాలంటీర్ల అంశం లేబులెత్తారు వాటికి సమాధానం చెప్పండి సూటిగా మీకు ఆ శక్తి సామర్థ్యం ఉందా ఎంతసేపు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేయాలి జనసేన ఎక్కడ పోతుంది బీజేపీతో పోతుందా టీడీపీతో పోతుందా లేదంటే ఇతర పార్టీలతో పోతుందా ఇంత తప్ప మీరు నాలుగేళ్లలో ఏం చేశారు గడప గడపకు వెళ్తున్నారమ్మా ప్రతి నియోజకవర్గంలో ప్రజలు చీరించుకుంటున్నారు ఎమ్మెల్యేలకు ఏదైనా అడిగితే అయ్యా బాబు మాకు రోడ్ లేదు లేకపోతే మీరు ఏదో ప్రామిస్ చేశారు పొత్తుల విషయమే తెర మీదకి రాదేమో ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ గా ముందుకెళ్తుంది గతం కంటే ఇప్పుడు పుంజుకుంటూ పోతుంది జనసేన లీడర్షిప్ పెరిగింది ఆ యొక్క చేరికలు పెరుగుతా ఉన్నాయి పార్టీ పటిష్టంగా ముందుకెళ్తుంది నిజంగానే వైఎస్ఆర్సీపీ మీద ఇంత వ్యతిరేకత ఉండి ప్రజలు చేదరించుకుంటే గనక మూడు ఆప్షన్స్ పెట్టరు పవన్ కళ్యాణ్ నా దగ్గర మూడు ఆప్షన్స్ ఉన్నాయి టైం చూసుకొని మూడు ఆప్షన్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటానని ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా నేను సీఎం అభ్యర్థిగా ముందుకెళ్తానని 100% పూర్తిగా వ్యతిరేకత వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయం జనసేన అని చెప్పి రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది జనసేన పాటు మనుబడ జనసేన అధ్యక్షులు ఏవైతే ఈ రోజు నీతి నిజాయితీగా ప్రతి అంశం మైనార్టీస్ అంశం కావచ్చు గతంలో పిఆర్సీ అంశం ఎన్నికల గురించి స్పష్టంగా చెప్పాడు అది ఒక పాలసీ దాని కొద్దిగా ఆలోచన చేసి లోతుగా విశ్లేషణ చేసి నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పాను వీళ్ళు దోచేస్తారు ప్రకృతి వనరులు వదిలిపెట్టరు వీళ్ళని కూడా చెప్పాడు ఆ రోజు నమ్మలే కానీ ఈ రోజు జనసేన అధ్యక్షులు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్న మాటలు ఈ రోజు ప్రజలు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు రాష్ట్రం నలువైపుల నుంచి పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ కూడా అరే ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ్ గారే నిజాయితీగా చెప్తున్నాడు రాజకీయాల్లో ఇటువంటి నిజాయితీ నిబద్ధత గల వ్యక్తి కావాలని చెప్పి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలు